నమస్తే వెల్కమ్ టు శివాభి న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్ లైన్ చూద్దాం కోవిడ్ నిబంధనల మేరకే జెండా ఉత్సవాలు గూడూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిఎస్పీ రాజ్ గోపాల్ రెడ్డి విద్యార్థులకు కౌన్సిలింగ్ తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేపట్టిన ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తదితరులు పండ్ల తోటల సాగులో అధిక లాభాలు సైదాపురంలో జరిగిన అవగాహన సమావేశంలో రైతులకు వివరించిన అధికారులు ప్రత్యేక పూజలు తూర్పు కనుపూరులో కొలువై ఉన్న ముత్యాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియను కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు గూడూరు రెండో పట్న పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు గూడూరులోని ఒకటో పట్న పోలీస్ స్టేషన్లో ఆదివారం జెండా ఉత్సవ కమిటీల ప్రతినిధులతో డిఎస్పీ రాజ్ గోపాల్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో జెండా ఉత్సవాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వారితో చర్చించారు అనంతరం డిఎస్పీ రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుండి మొదలు కాబోతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించే జెండా పండుగను గతేడాది మాదిరిగానే కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వేడుకకు రాకూడదని స్థానికులే ఈ జెండా పండుగను జరుపుకోవాలన్నారు తక్కువ ఉత్సవం జరగాలని సూచించారు అయితే డీజే తెనాలి బ్యాండ్ మేళం వంటివి ఏర్పాటు చేయరాదని వాటికి అనుమతి లేదని తెలిపారు జెండా ఉత్సవాల్లో కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు రేపు 6వ తేదీ దసరా స్టార్ట్ అవుతుంది ఆనవాయితీగా గూడూరు పట్టణంలో ఈ దసరా రోజు ఈ ఆంజనేయ స్వామి జెండా పండుగ అనండి ఆంజనేయ స్వామి పటం ఊరేగింపు కార్యక్రమం అనండి అది ఈసారి కూడా లాస్ట్ టైం చేసినట్టే కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా చేసుకోవాల్సిందిగా మేము ఈ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ టైం అయితే ఏ విధంగా చేశారో అంటే ఈ ఉత్సవ పటాలు ఏవైతే ఉన్నాయో జెండాలు పెట్టుకొని అవి చేతుల మీద తీసుకొని ఎవరి వీధులలో వాళ్ళు తిప్పేసి తర్వాత అవి మరీ ఒక చోట పెట్టేసి దేవునికి ఏవైతే పూజా కైంకర్యాలు దొరుకుతాయో అవన్నీ జరిపించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు గతంలో జరిగినట్లు పెద్ద పెద్ద డప్పులు కానీ వాద్య డీజే సౌండ్స్ కానీ డీజే పరికరాలు కానీ లేకపోతే తెనాలి కేరళ నుంచి వచ్చే వాయిద్య బృందాలు కానీ చాలా వరకు ఏవైతే ఉన్నాయో ఘనంగా చేసి ఒక భూమి జనాలు జన సమీకరణ జరిగే కార్యక్రమాలు అన్ని ఈసారి కూడా వద్దని చెప్పడం జరిగింది వీళ్ళు కూడా అందుకు అంగీకరించారు కాబట్టి ఎవరి వీధులలో వాళ్ళు పోయిన సంవత్సరం జరిగిన మీదనే కోవిడ్ నిబంధనలు ముఖ్యంగా కోవిడ్ నిబంధనలు అనుసరించి 5 మంది ఒక 10 మందితో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎవరి వీధులలో వాళ్ళు వాళ్ళ యొక్క ఆంజనేయ స్వామి చిత్రపటాలను జెండాతో కలిపి ఊరేగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మాకు సహకరిస్తారని చేస్తున్నారు దరిదాపు 100 మందితో మేము బందోబస్తు చేస్తున్నాం నేను ఒక 4 సిఐలు ఒక 10 మంది ఎస్ఐలు ఒక 200 మంది స్టాఫ్ ఉంటారు మేము ప్రతి వీధికి బందోబస్తు చేస్తూ ఉన్నాం దయచేసి బయటి వారు ఎవరు కూడా రాకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఎవరి వీధులలో వాళ్ళ చిన్న వీధులు గూడూరు పట్టణము జన సంవర్ధం అయిపోతే కోవిడ్ నిబంధనలు మనం పాటించడం కష్టమవుతుంది కాబట్టి బయటి వారు ఎవరు కూడా ఈ టీవీలలో అటు ఇటు వచ్చి వస్తాయి అవి చూసుకొని చేసుకుంటారని అనుకుంటున్నాం కాబట్టి
ఎక్కడా వీధి దినాలు టౌన్ లోనికి రాకుండా ఎవరి వీధులలో వాళ్ళు స్వామి యొక్క కార్యక్రమాలు చేసుకుంటారని ఓన్లీ మంగళ వాయిద్యాల వరకు మాత్రమే ఆలోచిస్తుంది తప్పెట్లని కానీ డీజే అని కానీ ఇంకొకటని కానీ ఇంకొకటని కానీ ఏవి కూడా అనుమతించడం లేదు అందుకు ఉత్సవ సభ కమిటీ సభ్యులు కూడా ఒప్పుకున్నారు పట్టణ ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుంటారని మేము ఈ సమావేశంలో సిఐ నాగేశ్వరమ్మ ఎస్ఐలు పవన్ కుమార్ రోజాలత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియను కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తెలిపారు గూడూరు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పోలీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు ఇక ర్యాంకులు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం కౌన్సిలింగ్ చేపట్టామని జిల్లాలోని గూడూరుతో పాటు నెల్లూరులో కూడా విద్యార్థుల సర్టిఫికెట్లు పునర్పరిశీలన జరుగుతుందని తెలిపారు ఈ నెల 18వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు పాలిసెట్ 2021 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు నుంచి మొదలైంది మన జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ గూడూరు మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరులో కౌన్సిలింగ్ జరుగుతుంది మొదటి రోజు 1 నుంచి 6 వేల ర్యాంకుల వరకు విద్యార్థులు కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నారు స్పెషల్ కేటగిరీ విద్యార్థులు అంటే స్పోర్ట్స్ ఎన్సీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇటువంటి విద్యార్థులందరికీ రాష్ట్రంలో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్లో మాత్రమే కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు ఎస్టీ విద్యార్థులందరూ ప్రభుత్వ పాలిటెక్నిక్ నెల్లూరుకి వెళ్లాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు గూడూరులో కూడా కౌన్సిలింగ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు విద్యా బాగుంది అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ యూజ్ చేస్తూ కౌన్సిలింగ్కి హాజరవుతూ ఉన్నారు వీళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఎస్సీ మరియు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు మరియు వీళ్ళందరికీ కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేశాము ఎంట్రన్స్ ప్రక్రియ కూడా ఈరోజు నుంచి మొదలవుతుంది వాళ్ళకి కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సుల్ని ఎంపిక చేసుకునేటట్టుగా ఆప్షన్స్ను కూడా సహాయం చేసి వాళ్ళకి ఆప్షన్స్ ఎంటర్ చేస్తూ ఉన్నారు ఈ కౌన్సిలింగ్ 6వ తారీఖు దాకా జరుగుతుంది 8వ తారీఖున ఆప్షన్స్ ఆఖరి తేదీ 11వ తారీఖున వీళ్ళకి ఏ కోర్సులో సీట్ అలాట్మెంట్ జరిగిందో ఆ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు 18వ తారీఖు నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీటీసీ సభ్యురాలు గుండాల శిరీష తెలిపారు మనుపోలు మండలంలోని కొమ్మలపూడి ఎంపీటీసీ సభ్యురాలుగా ఇటీవల విజయం సాధించిన ఆమె మీడియాతో మాట్లాడారు అయితే ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవతో ఘన విజయం సాధించాలన్నారు ఇక ప్రజలకు ఎల్లబేళలు అందుబాటులో ఉంటానని శిరీష వివరించారు ఈ సమావేశంలో నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు సైదాపురంలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో పండ్ల తోటల పెంపకంపై రైతులు లబ్ధిదారులకు అవగాహన సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అనంతరం ఏపీఓ గిరిబాబు మాట్లాడుతూ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటలు సాగు చేసుకోవచ్చని ఉపాధి కింద చేయూత అందించడం జరుగుతుందన్నారు ఇక పండ్ల తోటల సాగు ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉద్యాన శాఖ అధికారులు వివరిస్తారని ఆయన తెలిపారు సైదాపురం మండలంలోని ఉపాధి హామీ పథకం తరఫున ఉద్యానవన పంటలకు సంబంధించి నిమ్మ మామిడి చెట్లకు సంబంధించిన లబ్ధిదారులందరినీ అంటే రైతుల్ని పిలిపించి ఈరోజు మన కష్టం స్థాయిలో ఉన్న ఆనంద్ సార్ హార్టికల్చర్ ఆఫీసర్ అయిన ఆనంద్ సార్ ద్వారా మీ అందరికీ హార్టికల్చర్లో వచ్చే మెలుకువలు అంటే ఏంది ఏ చెట్టు ఎప్పుడేయాలా ఆ చెట్టు వేస్తే దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ చీడ పడుతుంది దానికి సంబంధించి ఏమి మందు చల్లాలా ఎలా చేస్తే మనకు అది నివారించవచ్చు అనే విషయాల్ని
సార్ ద్వారా ఇప్పుడు మనం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఏ పేమెంట్లు ఇస్తాము, ఏ సంవత్సరంలో ఎంత డబ్బులు ఇస్తాము అనేది కూడా ఇప్పుడు ఏపీఓ గారు నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు శ్రద్ధగా విని ఇవన్నీ ఆచరిస్తారని కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా మనం ఏ పంట వేయాలన్నా కూడా మనకి ఫస్ట్ వాతావరణము, తర్వాత మనకి నేల, మనకి నీటి వసతి, సో మనకి ఏ ఎరువులు వేసుకోవాలి, సో మనం నాటే మొక్కని ఎటువంటి మొక్కలు మనం సరే ఉద్యాన పంటలో మ్యాక్సిమంగా 90% వచ్చి మనకి ఉద్యాన పంటలు వేసే నేలలో నీళ్లు నిలవకూడదు. ఫస్ట్ ఇప్పుడు వర్షాలు పడినా సరే నీళ్ళు నిలబడకుండా వెళ్ళిపోవాలి. సో ఏదైతే బంక తక్కువగా ఉంటే నేల చూసుకోవాలి. రెండోది సౌడు ఉండకూడదు. సౌడు ఉందనుకోండి అన్ని పోషకం లోపాలు వస్తాయి, మనకి ఎర్రంగా వాటి చెట్టు మళ్ళీ చెట్టు బతుకుతుంది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు లోపడి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు జరుపుకోవాలని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయితే గూడూరులోని ఒకటో పట్న పోలీస్ స్టేషన్లో ఆదివారం జెండా ఉత్సవ కమిటీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ విధంగా పోటీ చేయడం జరిగింది. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వీటన్నిటికి కూడా మేము పాటుపట్టి పనిచేస్తామని గ్రామ పెద్దల అందరి ఎదుటను, వీడియో ఎదుటను, ప్రతి ఒక్కరి ఎదుటను ప్రమాణం చేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటగా మా ఎమ్మెల్యే గారికి, కాకాని గోవర్ధన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా గెలుపు కోసం ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. మా స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అయితే మా గ్రామంలో ఉన్న సమస్యలు, మా సెగ్మెంట్లో ఉన్న సమస్యలన్నింటినీ మేము 1x1గా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా స్థానికుల నాయకుల సహకారంతో ఇవన్నీ కూడా మేము ప్రజల అందరూ యొక్క అభిమానాన్ని. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన లేని లోటు తీరనిదని వైకాపా నాయకులు అభిమానులు యోగి పేర్కొన్నారు. అయితే బల్లి దుర్గాప్రసాదరావు జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద నాయకులు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం యోగి మాట్లాడుతూ ఆయన తనయుడు బల్లి కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ తండ్రి పేరు నిలబెడుతున్నారని వివరించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నాయకులు వాకాటి ప్రభాకర్, నిఖిల్, భరద్వాజ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. నేను లోటు ఊరు తెలుసుకోలేదు, కానీ ఆయన కొడుకు రూపంలో ఎమ్మెల్సీగా ఉండి ఊరూరు ప్రజలకి అందుబాటులో ఉండే ప్రతి ఒక్క సమస్యని తెలుసుకున్నాడు. ఆయన లేని లోటుకు కొంతో మేర తీర్చేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా పెద్ద ఆయన జయంతి జరుపుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరించి ప్రతి ఒక్కరితో చాలా సయుద్ధిగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే అంత పను ఉండే నాయకుడు మా పెద్ద ఆయన బల్లి దుర్గాప్రసాద్ గారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరలేదు, కానీ ఆయన కొడుకు రూపంలో ఎంతో కొంత ప్రజలకి తీర్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు
మాజీ మంత్రివర్యులు అలాగే తిరుపతి ఎంపీగా పనిచేసిన అలాగే ఎంపీగా ఉన్నారు. ఊరికి తిరిగిన 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసింది. ఏనాడంటే ఊరిలో మంత్రులు అందుబాటులో ఉంది. తన వంతు సాయం ఊరికి ఎంతోమంది ఎంతోమందికి ఎన్నో సాయంగా ముందుంది చేయడం జరిగింది. ఈరోజు నా పెద్ద ఆయన ఏంటి జరుగుతుంది చాలా బాధాకరం. ఈరోజు యోగన్ ఆదరణకి భోజనం చేయడం చాలా సంతోషం. తన ఆయన లేని నోట్లు ఉంటా మళ్ళీ అలాగే ఉన్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటికి 3 చెత్తబుట్టలు సరఫరా చేయనున్నారు. తడి పొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తను ఆ బుట్టల్లో నింపి ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ సిబ్బందికి ఇవ్వాలి. అప్పుడే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై క్లీన్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో ద్వారా ప్రభుత్వ సంకల్పాన్ని గుర్తించి తదనుగుణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని శివాబి కోరుకుంటుంది. నగరాన్నంతా మార్చుదాం, సుబ్బరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం, వీధులు అన్ని అద్దాల్లాగా మెరిపించి మురిపించుదాము. ఏ నువ్వు నేను చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం, చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం. మలినముంటే మనిషికి ఇక్కడ విలువే లేదురో. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ముత్యాలమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్ళు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ కమిటీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. పండ్ల తోటల సాగు ద్వారా లాభాలు ఆర్జించవచ్చని ఏపీఓ గిరిబాబు సూచించారు. సైదాపురంలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో రైతులకు పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సాగుపై రైతులకు సూచనలు ఇచ్చారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైల
దశరథే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరథే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. గూడూరు పట్న శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ దేవాలయంలో ఆదివారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు పొంగళ్ళు పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది ధాన్యం పండేది ధర్మం బతికేది ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్ చూద్దాం. కోవిడ్ నిబంధనల మేరకే జెండా ఉత్సవాలు. గూడూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీల ప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. విద్యార్థులకు కౌన్సిలింగ్. తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ చేపట్టిన ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తదితరులు. పండ్ల తోటల సాగులో అధిక లాభాలు. సైదాపురంలో జరిగిన అవగాహన సమావేశంలో రైతులకు వివరించిన అధికారులు. ప్రత్యేక పూజలు. తూర్పు కనుపూరులో కొలువై ఉన్న ముత్యాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ శివాభి న్యూస్.